పర్చూరు సెంటర్లో నిత్యావసర వస్తువుల ధరలపై ధర్నా చేయడం జరిగింది. నేడు పర్చూరు నియోజకవర్గంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఆధ్వర్యంలో పర్చూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బాషా ఖాన్ మరియు పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమిన్ బాషా ఆధ్వర్యంలో ఇతర పార్టీలతో పర్చూరు సెంటర్లో నిత్యావసర వస్తువుల ధరలపై ధర్నా చేశారు. బాషా మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించాలని కరెంటు కోతలు లేకుండా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి నజీర్ బాషా, నాగుర్వలి, ఖాదర్ ఖాన్, అబ్దుల్ రెహమాన్ ముస్లిం లీగ్ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని నానా ఇబ్బందులు పెడుతూ అర్ధరాత్రి కూడా పిల్లలు చదువుకుంటున్నారే, టెన్త్ క్లాస్ పరీక్షలు ఉన్నాయి, ఇంటర్ పరీక్షలు ఉన్నాయి, డిగ్రీ పరీక్షలు ఉన్నాయని ఆలోచన కూడా లేకుండా ప్రభుత్వం వారి ఇష్టం రాజ్యంగా కరెంటు కోతలు, డీజిల్ పెట్రోల్ రేట్లు, ఛార్జీలు పెంచడం అనేది నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు సిపిఎం పార్టీ అట్లానే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ దీన్ని ఎంతగానో బాధపడుతూ ప్రజలందరికీ ఈ విషయంగా అందరికీ తెలియజేస్తూ నిరసన తెలియజేస్తున్నాం.